ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలోని పట్నం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఘనంగా ఎద్దుల బండిలు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పాల్గొని జెండా ఊపి ఎడ్లబండి పోటీలు ప్రారంభించారు. కదిరి మండలంలోని పట్నం గ్రామంలో నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు జిల్లా అగ్రి అడ్వైజర్ బోర్డు మెంబర్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో 56 గాండ్ల ఎద్దులు పాల్గొన్నాయి. జిల్లాలోని ఎడ్ల రైతులే కాక పక్క జిల్లాల రైతులకు సంబంధించిన ఎడ్లు కూడా పోటీల్లో పాల్గొన్నాయి. పోటీల్లో గెలుపొందిన వారికి నిర్వాహకులు మొదటి బహుమతిగా 30,000, చివరి బహుమతిగా 5,000 రూపాయలు ప్రకటించారు. పట్నం గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ అనంతరం జరుపుకునే ఎడ్ల పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. హలో హలో నవీన్ గ్రౌండ్ లో ఉండకూడదు, ఎప్పుడు తప్పక ఏరియా ఉండకూడదు. రెండో నెంబర్ వార్డ్ నెంబర్ రాజు ఎక్కి ఫోన్లో అడిగిండు, ఫోన్లో అడిగిండు. కట్లమైన చెప్తా సార్ మీద పాల్పండి, బయటికి బయట రావాలా, రోడ్ల గ్రౌండ్ ఎప్పుడు రాకూడదా ఉన్నారా? రెండు లేదు ఉంది. ఫస్ట్ లో పవన్ ఎంపీ అడిగే చూసుకోండిమా, అక్కడ ముందు ఎదిగి జరగాలనా, నా యుద్ధం ముందు కోసం ఎదిగి జరగాలనా, ఎద్దలకి ఎవరే కానీ ఆపోజిట్ రా. పట్నం గ్రామ పంచాయతీ హైవే రోడ్డు పక్కన రైల్వే ట్రాక్ పక్కన ఒక మంచి వేదిక అరేంజ్ చేసుకొని ఇక్కడ పోటీలు నిర్వహించడం జరుగుతోంది. మరి మొదటి బహుమతిగా 30,000 రూపాయలు, రెండవ బహుమతిగా 20,000 రూపాయలు, మూడవ బహుమతిగా 10,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా 5,000 రూపాయలు ఇలా ఇవ్వడం జరుగుతుంది. మరి మన జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుంచి కానీ ఇక్కడికి వచ్చి పాల్గొని మరి ఈ ఎద్దుల పోటీలు విజయవంతం చేస్తుంటారు. మరి ఈరోజు దరిదాపు మన పోటీల్లో 56 గాండ్ల ఎద్దులు పాల్గొని మరి మొదటి బహుమతిగా ఎవరు పాల్గొంటే వాళ్ళకి 30,000 రూపాయలు మొదటి బహుమతి ఇస్తాం, అలాగే లాస్ట్ బహుమతి 5,000 రూపాయలు ఇస్తాం. మరి ఇది ప్రతి ఏటా
సంక్రాంతి తర్వాత మేము నిర్వహించుకోవడం జరుగుతుంది.